Hi, welcome to Tolly Tube. నేను చెప్పబోయేది ఒక ముగ్గురు అక్కా చెల్లెల గురించి. ఒకప్పుడు మలయాళ ఇండస్ట్రీలో వీళ్ళు స్టార్ హీరోయిన్స్. తమ నటనతో ఎవరి రేంజ్లో వారు స్టార్డమ్ని సంపాదించుకున్న హీరోయిన్లు. మరి వాళ్ళు ఎవరో కాదంలో కళారంజని, కల్పన, ఊర్వశి. ఈ సిస్టర్స్ ఇండస్ట్రీలో బాగా వెల్ నౌన్. లెక్కకు మించిన సినిమాల్లో ముగ్గురు బాగా రాణించారు. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లు వీళ్ళు ఒకప్పుడు. మరి వీరి ముగ్గురులో అక్క పేరు కళారంజని. ఈమె 1980లో తెలుగులో ఎన్టీఆర్ సినిమా అయిన సింహం నవ్వింది అన్న సినిమాలో బాలకృష్ణతో జోడీ కట్టింది. ఇక రెండో సిస్టర్ పేరు కల్పన. ఈమె కూడా మనందరికీ బాగా సుపరిచితురాలు. అది ఎలాగయా అంటే సతీ, లీలావతి, బ్రహ్మచారి సినిమాల్లో కమల్ హాసన్ పక్కన నటించింది. ఇక అలా తెలుగు వాళ్ళకి పరిచయం అయింది ఈమె. మరి మూడో సిస్టర్ ఊర్వశి. ఊర్వశి గురించి మనం పెద్దగా చెప్పుకోనవసరం లేదు, ఎందుకంటే ఈమె హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మనందరం ఈమెకి ఫ్యాన్. ఈ ఇద్దరి అక్కల మాట ఏమో కానీ ఊర్వశి నటనలో తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక మొట్టమొదటిసారిగా చిరంజీవితో కలిసి రుస్తుంలో హీరోయిన్ గా, బాలకృష్ణతో కలిసి భలే తమ్ముడు, రాజేంద్రప్రసాద్ తో చెట్టు కింద ప్లీడర్ వంటి సినిమాలు నటించింది. హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ముఖ్యంగా తల్లి పాత్రలకి ఊర్వశి పెట్టింది పేరండోయ్. ప్రేమానురాగాలు పెంచే ఫ్రెండ్లీ మదర్ గా మనలందరినీ బాగా ఆకట్టుకుంది. మరి ఈ ముగ్గురికి ఒక ముద్దుల తమ్ముడు కూడా ఉన్నాడు. అతడు చాలా అందగాడు. అంతేకాదు అతడు మన తెలుగులో హీరో కూడా. అవునండి, వినడానికే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇతడు కూడా తెలుగు హీరోనే. అతడి పేరు నందు. ఇతడు అతి చిన్న వయసులోనే, అంటే 17 ఏళ్లకే హీరోగా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక అతడు నటించిన మొదటి సినిమా ఒక అడల్ట్ మూవీ. 17 ఏళ్లకే హీరోగా మలయాళంలో ఎంట్రీ ఇచ్చాడు. ఇది నిజానికి ఒక అడల్ట్ సినిమా. ఇది 1989లో లయనం అన్న పేరుతో రిలీజ్ అయి మలయాళంలో పెద్ద సంచలనమే సృష్టించింది. అతి చిన్న వయసులో అలాంటి అడల్ట్ సినిమా తీసి పెద్ద సంచలనం సృష్టించాడు తమ్ముడు. పైగా ఇది తెలుగులో కూడా సంగమం అన్న పేరుతో రిలీజ్ అవ్వడం, హిట్ అవ్వడం జరిగింది. మరి సినిమా పరంగా మంచి హిట్ సంపాదించుకున్నప్పటికీ ఇంట్లో వాళ్ళ నుంచి తీవ్రమైన వ్యతిరేకత. ముగ్గురు అక్కచెల్లెళ్ళు నందుని చెడాపెడా తిట్టారు. 17 ఏళ్ల వయసులో ఇలాంటి సినిమాలు తీస్తావా? మేము స్టార్ హీరోయిన్స్ గా ఎంతో స్టార్డమ్ ని, ఇమేజ్ ని సంపాదించుకుంటుంటే మా పరువు తీసేశావు అంటూ అతన్ని తెగ తిట్టారు. ఇక ఒక దశలో నందు తీవ్రమైన డిప్రెషన్ కి కూడా లోనయ్యాడు. ఆ తర్వాత హీరోగా నటించినప్పటికీ మొదటి సినిమా సంఘటన అతడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక దాంతో తన 27వ ఏట అందరినీ విడిచిపెట్టి తను చాలించాడు. చిన్న వయసులో జీవితం మీద విరక్తితో అందరికీ దూరం అయ్యాడు నందు. ఏది ఏమైనప్పటికీ ఊర్వశి తమ్ముడు కూడా తెలుగులో హీరోనన్న విషయమే ఈ రోజు మనం తెలుసుకుంది. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.